ఒక్క కిక్తో ఆ జీప్ స్టార్ట్ అవుతుంది. అదేంటి, అదేమైనా బైకా కిక్తో స్టార్ట్ అవటానికి అని అనుమానం కలుగుతోందా? అక్కడే ఉంది అసలు కథ అంతా. అదో జుగాడ్ జీప్ తయారు చేసింది ఒక సామాన్యుడు. ఏకంగా ఆనంద్ మహేంద్ర అనే అబ్బురపడేలా చేశాడు. ఆనంద్ మహేంద్ర కోరిక మేరకు జుగాడ్ జీప్ను ఇచ్చి దానికి బదులుగా బొలేరో వాహనాన్ని పొందాడు. మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాడు. దీనంతటికీ కారణమైన ఆ జుగాడ్ జీప్ కథ ఏంటో తెలుసుకుందాం, పదండి. ఇదిగో ఇక్కడ పరుగులు తీస్తున్న ఈ బుజ్జి వాహనాన్ని చూసారా? ఇదే మనం చెప్పుకోబోయే జుగాడ్ జీప్. బైక్ ఇంజిన్, ఆటో వీల్స్, జీప్ బానెట్, ఇలా ఒక్కో వాహనం నుంచి ఒక్కో పార్ట్తో ఈ వాహనం తయారైంది. ఇదిగో ఇతని పేరు దత్తాత్రేయ లోహార్. ఈ జుగాడ్ జీప్ను తయారు చేసింది ఇతనే. కమ్మరి పనిచేసే కుటుంబంలో దత్తాత్రేయ జన్మించాడు. అయితే దత్తాత్రేయ మాత్రం వారసత్వంగా వచ్చిన పనిని స్వీకరించలేదు. ఆయన ఫ్యాబ్రికేషన్ వర్క్షాప్ను ఏర్పాటు చేసుకున్నాడు. దత్తాత్రేయకు భార్యతో పాటుగా ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. ఫ్యామిలీ అంతా కూర్చుని వెళ్ళడానికి ఒక వాహనం కావాలని తన కూతురులు అడిగారు. కానీ వాహనం కొనే స్తోమత లేదని తనకు తెలుసు. అందుకే తానే జీప్ను తయారు చేస్తానని వారికి చెప్పాడు. అందుకే తమ కుటుంబానికి సరిపోయే స్థాయిలో నానో జీప్ను తయారు చేశానని అన్నారు. తన పిల్లల కోరిక అయినప్పటికీ దాన్ని పూర్తి చేయడానికి దత్తాత్రేయ పట్టుదలగా శ్రమించారు. వర్క్షాప్లో పోగైన తుక్కు పదార్థాలు, విడి భాగాలతో మూడేళ్లలో ఆయన ఈ జీప్ను తయారు చేశారు. జీప్ తయారీకి మొత్తం 50 నుంచి 60 వేల వరకు ఖర్చు అయిందని చెప్పారు దత్తాత్రేయ. సాధారణంగా భారత్లో వాహనాలన్నింటికీ స్టీరింగ్ కుడివైపు ఉంటుంది. కానీ దత్తాత్రేయ తయారు చేసిన జీప్లు మాత్రం దాన్ని ఎడమ వైపుకు అమర్చారు. ఎందుకంటే దత్తాత్రేయ ఎడమ చేయి బలహీనంగా ఉండడంతో సులువుగా నడిపేందుకు వీలుగా తనకు అనువుగా జీప్ను డిజైన్ చేసుకున్నారు. మహీంద్రా జీప్తో పోల్చితే జుగాడ్ జీప్ పరిమాణం చిన్నగా, ఆర్డినరీ రిక్షాలాగా ఉంటుంది. అందులో ఒకేసారి 5 కూర్చోవచ్చు. పెట్రోల్ కోసం 5 లీటర్ల ట్యాంకును ఏర్పాటు చేశారు. లీటర్ పెట్రోల్కు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తోంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈ జీప్ ప్రయాణిస్తుంది. దత్తాత్రేయ లోహార్ కొన్ని నెలల క్రితం ఈ జీప్ తయారు చేసినప్పుడు దీనిపై దేశమంతా చర్చ జరుగుతుందని బహుశా అతను కూడా ఊహించలేదు. సోషల్ మీడియాలో వైరల్ అయిన జుగాడ్ జీప్ను ఎంతోమంది చూశారు. అలాగే టెక్నాలజీలను ప్రోత్సహించే మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర ఈ వీడియోను ట్వీట్ చేసి దత్తాత్రేయకు ఒక ఆఫర్ ఇచ్చారు. ఈ జీప్ను తమ కంపెనీకి ఇస్తే బదులుగా కొత్త బొలేరో కారును ఇస్తామని దత్తాత్రేయ ముందు ఆనంద్ మహీంద్ర ఓ ఆఫర్ ఇచ్చారు. ఆనంద్ మహీంద్ర ఇచ్చిన ఆఫర్కు ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ దత్తాత్రేయ మాత్రం మొదట ఈ ఆఫర్ని తిరస్కరించారు. కొత్త కారు నడిపే స్తోమత తనకు లేదని, ఆ భారాన్ని మోయలేనని ఈ ఆఫర్కు ఒప్పుకోలేదు. అయితే జుగాడ్ జీప్ను రీసెర్చ్ కోసం తమ కంపెనీలో ఉంచుతామని ఆనంద్ మహీంద్ర చెప్పడంతో తన కుటుంబ సభ్యులతో చర్చించి దత్తాత్రేయ జీపును వారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. సాంగ్లీలోని మహీంద్రా షోరూంలో వాహనాల ఎక్స్చేంజ్ జరిగింది. దత్తాత్రేయ లోహార్ తన జుగాడ్ జీప్ని మహీంద్రా కంపెనీకి ఇచ్చి బదులుగా కొత్త బొలేరో కారు పొందారు. జుగాడ్ జీప్ నుంచి స్ఫూర్తి పొందేందుకు దీనిని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలో భద్రంగా ఉంచుతామని ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. మొత్తానికి ఓ సామాన్యుడి చేతిలో తయారైన ఒక జుగాడ్ జీప్ మహీంద్రా రీసెర్చ్ వ్యాలీకి చేరింది.